హాయ్, వెల్కమ్ టు అనూస్ ఫ్లేవర్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను యమ్మీ టేస్టీ వైట్ సాస్ శాండ్విచ్ చూపిస్తున్నాను. ఫస్ట్ పాన్ హీట్ చేసుకొని బటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు కానీ బటర్ లో ఫ్లేమ్లోనే మెల్ట్ చేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు 4 to 5 క్రష్డ్ గార్లిక్ యాడ్ చేయాలి. ఫ్రై 2 to 3 మినిట్స్. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇది కూడా ఆల్మోస్ట్ ఈ రెసిపీ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టేసేయాలండి. ఇప్పుడు 2 spoons ఆల్ పర్పస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి, మంచి స్మెల్ వచ్చేస్తుంది అప్పటికి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1/2 కప్ మిల్క్ తీసుకుంటున్నాను నేను. 1/2 కప్ మిల్క్ నేను ఒకటేసారి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఒకటేసారి మిల్క్ యాడ్ చేసేస్తే లంప్స్ వచ్చేస్తాయి. సో కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి. ఇలా ఫస్ట్ కొంచెం యాడ్ చేశాను, మిక్స్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుందాం మనం. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే లంప్స్ వచ్చేస్తాయి. ఇలా స్మూత్గా వచ్చాలి, కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు 3 spoons స్వీట్ కార్న్ అండి, అది బాయిల్ చేసిన స్వీట్ కార్న్. ఈ గ్రేటెడ్ క్యారెట్, 1 chopped ఆనియన్, 1 chopped టమాటో, సాల్ట్, పెప్పర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే, జస్ట్ ఆ సాస్లో అన్నీ మిక్స్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది, అంతే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓన్లీ స్వీట్ కార్న్ ఒకటి బాయిల్ చేసిందండి, మిగతా అన్నీ రా వెజిటేబుల్స్. అవి ఇది కూల్ అయిపోయింది. ఇలా కూల్ అయిన తర్వాత ఇలా కొంచెం థిక్నెస్ వస్తుందండి మిక్చర్. ఇప్పుడు ఒక శాండ్విచ్ స్లైస్ తీసుకొని గ్రీన్ చట్నీ అప్లై చేద్దాం. రా వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదా, ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు, ట్రై చేయండి. ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని స్లైస్ పైన అప్లై చేద్దాం. ఈవెన్గా అప్లై చేయండి, ఒక లేయర్ లాగా. బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇంకొక దానికి అప్లై చేద్దాం. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. అయిపోయిందండి, ఇంకొక స్లైస్తో కవర్ చేసేద్దాం వీటిని. నౌ ప్రీహీట్ చేస్తున్నాను శాండ్విచ్ మేకర్ని నేను. శాండ్విచ్ మేకర్ లేకపోయినా కూడా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బటర్ అప్లై చేసుకొని ఇలా ప్రీహీట్ అయ్యాక శాండ్విచెస్ అందులో పెట్టేసి కవర్ చేసేసి
2 to 3 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. ఈవెన్ దో ప్యాన్ లో కూడా అలాగే పడుతుందండి, 2 మినిట్స్ లో అయిపోతుంది. శాండ్విచెస్ రెడీ, ప్లేట్ లోకి తీసుకుందాం. యమ్మీ టేస్టీ వైట్ సాస్ శాండ్విచ్ రెడీ. ఇది మయోనీస్తో బాగుంటుంది, టొమాటో కెచప్తో కూడా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.